హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ సునీల్. స్టూడెంట్స్, మీ ప్రిపరేషన్ కూడా చాలా బాగా జరుగుతుందని మేము అనుకుంటున్నాము. అండ్ మీరు మీ ప్రిపరేషన్స్ చాలా కాన్ఫిడెంట్గా చేయండి, సో దాట్ మీకు రావాల్సిన మార్క్స్ కన్నా బెటర్ మార్క్స్ వస్తుంది. ఎందుకంటే మీ కాన్ఫిడెన్సే మీకు బలం. సో స్టూడెంట్స్, మీ ప్రిపరేషన్స్ని ఇంకొంచెం స్ట్రెంగ్తన్ చేసే విధంగా ఒక 10 డేస్ స్ట్రాటజీ అనేది మా ఛానల్ తరఫున మీకు అందిస్తున్నాం స్టూడెంట్స్. సో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీళ్ళంటే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. సో మనం వీడియోలోకి వెళ్తే కనుక ఈ 10 డేస్ స్ట్రాటజీలో మనం 4 పారామీటర్స్ని ఫాలో అవుతున్నాము. ప్రీవియస్ పేపర్స్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అండ్ మాక్ టెస్ట్ అన్న ఈ పారామీటర్స్ని ఫాలో అవుతున్నాం. ఈ ప్రీవియస్ పేపర్స్ అండ్ మాక్ టెస్ట్కి సంబంధించి డిస్క్రిప్షన్లో మనము లింక్ పెట్టడం జరుగుతుంది. ఈ వెబ్సైట్ మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్రీవియస్ పేపర్స్ ఇంకా మాక్ టెస్ట్ అందిస్తుంది. కాబట్టి స్టూడెంట్స్ అందరికీ, చాలామంది కామెంట్ సెక్షన్లో మాకు ప్రీవియస్ పేపర్స్ మాక్ టెస్ట్ లింక్ అడుగుతున్నారు. చాలామందికి మేము పర్సనల్ కూడా పెడుతున్నాము. సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకుంది. సో మీరు ఈజీగా అక్కడ క్లిక్ చేసుకుని అవి మీరు చూసుకుని ప్రాక్టీస్ చేసుకుంటే మీకు చాలా బెటర్ మార్క్స్ వస్తుంది. మీ కనుక ఈ 4 పారామీటర్స్ని మేము చెప్పిన కండిషన్స్లో కనుక అప్లై చేస్తే ఖచ్చితంగా మీకు 110+ అంటే 1000 లోపు ర్యాంక్ అనేది మీరు తెచ్చుకోవచ్చు. సో మీరు ఈ స్ట్రాటజీని చాలా కాన్ఫిడెంట్గా అప్లై చేయండి. మీ యొక్క కాన్ఫిడెన్స్ని మీరు ఎక్కడ కోల్పోకండి. సో ఈ పారామీటర్స్ ఏ విధంగా అప్లై చేయాలి మీ డే స్కెడ్యూల్లో, ఈ 10 డేస్ స్ట్రాటజీలో అన్న డీటెయిల్స్లోకి వస్తే మీరు మీరు లేచి స్టార్ట్ చేసుకోవాలి. బై 6 కల్లా స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు లేవడంతోనే ప్రీవియస్ పేపర్ని స్టార్ట్ చేయండి. ప్రీవియస్ పేపర్ని ఎలా చూసుకోవాలి అంటే క్వశ్చన్ చూసుకోండి, దాని ఆన్సర్ చూసుకోండి, అండ్ ఏ విధంగా ఆ క్వశ్చన్కి ఆ ఆన్సర్ ఆ MCQs ఇవ్వడం జరిగింది ఏంటి అని చాలా డెప్త్ ప్రిపరేషన్ చేసుకోండి. ఈ ఎక్స్పీరియన్స్ వల్ల ఏంటంటే మీకు MCET ఈ ఎక్స్పీరియన్స్ వల్ల మీరు ఈజీగా గెస్ చేయగలుగుతారు, లేదా మీరు సొల్యూషన్లోంచి మీ ఆన్సర్ మీరు తీర్చుకోగలుగుతారు. సో చాలామంది కామెంట్ సెక్షన్ ఇంకొక డౌట్ కూడా అడుగుతున్నారు, ఏంటంటే ప్రీవియస్ పేపర్స్లో నుంచి క్వశ్చన్స్ వస్తాయా? కొన్ని థీరీ క్వశ్చన్స్ మాత్రం వస్తాయి. ఎలాంటి థీరీ క్వశ్చన్స్ అంటే న్యూక్లియర్ రియాక్టర్లో కూలెంట్ యొక్క రోల్ ఏంటి, కంట్రోలింగ్ రాడ్ యొక్క రోల్ ఏంటి, మోడరేటర్ యొక్క రోల్ ఫంక్షన్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్. ఇకపోతే పిఎన్ జంక్షన్ డయోడ్లో పి టైప్ ఆఫ్ సెమీకండక్టర్లో మేజర్ క్యారియర్స్ ఎవరు, మైనర్ క్యారియర్స్ ఎవరు, ఎన్ టైప్ ఆఫ్ సెమీకండక్టర్లో మేజర్ క్యారియర్స్ ఎవరు, మైనర్ క్యారియర్స్ ఎవరు, ఇలాంటి ఫిక్స్డ్ థీరీ క్వశ్చన్స్ మాత్రం సేమ్ టు సేమ్ అడుగుతాడు. కానీ మిగతా ప్రాబ్లమ్స్లోకి వచ్చేసరికి మీకు అలాంటి టాపిక్స్లో నుంచి ప్యారలల్గా అడగడం జరుగుతుంది. సో ఈ ప్రీవియస్ పేపర్స్ కనుక మీరు సీరియస్గా చూసుకుంటే ఖచ్చితంగా ఎగ్జామ్లో దాన్ని సాల్వ్ చేసే ఒక బ్రాడ్నెస్ అనేది మీ మైండ్ అయితే డెవలప్ అవుతుంది. సో ప్రీవియస్ పేపర్స్ని చూసుకోవడం చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో మన పారామీటర్స్లో ఇది చాలా ముఖ్యమైన పారామీటర్. ఇకపోతే దాంట్లో మీరు నోట్ చేసినవి, మీరు ఇంపార్టెంట్ అనుకున్నవి, ఫార్ములాస్ అనుకున్నవి, ఏమైనా థింగ్ టు బి రిమెంబర్డ్ అన్న వాటిలన్నీ కూడా మీ ఒక పర్సనల్ బుక్ మెయింటైన్ చేసి అందులో నోట్ చేసుకోండి. ఇది మీరు ఆఫ్టర్ ప్రీవియస్ పేపర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఒక బ్రేక్ఫాస్ట్ బ్రేక్ అని ఒక 1 అవర్ బ్రేక్ తీసుకోండి. ఆ 1 అవర్ బ్రేక్ అయిపోగానే ఫస్ట్ ఇయర్ సిలబస్ స్టార్ట్ చేసుకోండి. సో ఫస్ట్ ఇయర్ సిలబస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాగంటే ద థింగ్ టు బి నోటీస్డ్ ఏంటంటే మీరు ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలంటే మీ యొక్క రివిజన్కి ఇవ్వండి. దాంతోపాటుగా ఇంతవరకు టచ్ చేయలేదు కానీ ఇంపార్టెంట్ అని మీకు తెలిసింది, అది ప్రీవియస్ పేపర్లో ఉండొచ్చు, లేదా మాక్లో ఉండొచ్చు, లేదు మీకు ఎలానో తెలిసింది అనుకోండి, ఖచ్చితంగా దాన్ని చూసుకోండి. చూసుకోవడం మానకండి. ఎలా చూసుకోవాలి, ఈజీ టాపిక్ అనుకో డెప్త్లో చూసుకోండి, అదే టఫ్ టాపిక్ అనుకోండి MCQs రూపంలో, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో చూసుకోండి. సో దానివల్ల ఏమవుతుందంటే టాపిక్ మొత్తం ఇచ్చిపెట్టకుండా టాపిక్ మీద ఐడియా అనేది వస్తుంది. అప్పుడు ఆన్సర్ని మీరు గెస్ చేయొచ్చు మీకున్న మినిమం నాలెడ్జ్తో. అదే ఈజీగా ఉందనుకోండి టాపిక్ డెప్త్లో చదువుకోండి. ఇలాగా ఫస్ట్ ఇయర్ మ్యాక్సిమం మీరు కవర్ చేసుకోవచ్చు. అదే మీరు బిఫోర్ లంచ్ కల్లా ఫినిష్ చేయండి, లంచ్ తర్వాత ఒక కొంచెం రిలాక్స్ అయ్యి బై 4కి మీరు సెకండ్ ఇయర్ స్టార్ట్ చేసుకోండి. సెకండ్ ఇయర్లో కూడా సేమ్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఎలాగంటే మీరు నోన్ టాపిక్స్ చూసుకోండి, ఆ తర్వాత ఇంపార్టెంట్ కోర్ టాపిక్స్ అనిపించినవి ఒకవేళ ఈజీగా ఉంటే డెప్త్లో చూసుకోండి, అది టఫ్లో ఉంటే కనుక MCQs అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఆ టాపిక్ సంబంధించి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు చూసుకోండి. ఇకపోతే మీరు 7 దాకా సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకోవాలి. 7:00 మీరు మాక్ పేపర్ అనేది చేయాలి. సో మాక్ పేపర్ సంబంధించి డిస్క్రిప్షన్లో లింక్ మనం పెడతామని చెప్పాము. సో అది మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీరు వెబ్సైట్లోకి వెళ్ళి
మీరు ఈజీగా మాక్ టెస్ట్ అనేది చెయ్యండి. సో ఆఫ్టర్ మాక్ టెస్ట్ తర్వాత మీరు మీ డిన్నర్ చేయండి. ఓపిక ఉండి ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డే మొత్తం చేసిన వర్క్ని ఒక ఇంపార్టెంట్ ఏమైనా అనిపించిన వీ థింక్ టు బి నోటీస్ అనేవి మీరు ఒక వ్యూ చూసుకోండి. లేదు ఓపిక లేదు మాకు ఇంట్రెస్ట్ లేదు అంటే గెట్ రిలాక్స్డ్ అంతే. సో ఈ విధంగా ఈ స్ట్రాటజీని కనుక మీరు ఫాలో అయితే మీకు 110+ మార్క్స్ వస్తాయి. అంటే 1000 లోపు ర్యాంక్ని మీరు అచీవ్ చేసుకోవచ్చు. మీకు బెస్ట్ కెరీర్ అనేది వస్తుంది. దాంతో 1000 లోపు ర్యాంక్ అంటే ఖచ్చితంగా మీకు బెస్ట్ కెరీర్ వస్తుంది. సో ఈ వీడియో చూసినంత మాత్రాన్నే మీకు ర్యాంక్ అనేది రాదు. దీన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ గోల్స్ అనేది మీరు అచీవ్ చేసుకోవచ్చు. చూస్తున్న వాళ్ళల్లో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ.